ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? ఇది అక్షరాల ఇప్పుడు జరుగుతున్నదే. స్టార్టింగ్లో చేశారమ్మా, స్టార్టింగ్లో కొంచెం కొత్త మురిపల్లో చేశారు, బాగా జోష్గా చేశారు, జోష్గా చేశారు. ఇప్పుడు ఏంటంటే మా మొబైల్ ఎవరికి వాళ్ళు ఒక బెడ్రూమ్లో ముగ్గురు ఉంటే ముగ్గురు పట్టుకొని తలా ఒక సైడ్ కూర్చోవడం తప్ప మొబైల్తో టైం స్పెండ్, మొబైల్తో మొదలు లైవ్లు పెట్టుకోవడం, డిస్కషన్స్ పెట్టుకోవడం, రూమర్స్ పాస్ చేసుకోవడం, వాట్సాప్లో, ఫేస్బుక్లు, టిక్టాక్లు ఈ చేసుకుంటూ కూర్చోవడం, ఇంట్లో కనీసం వాటర్ బాటిల్స్ కూడా నింపట్లేదు అనేది అది వీడియోలో చూపించింది 100% కరెక్ట్. ఒక కూరగాయలు తరిగించడం కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్టింగ్లో చేశారు, తర్వాత ఇప్పుడు చేయడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక గృహిణికి మార్నింగ్ నుంచి కొంచెం టైం కాదు, ఇప్పుడు డే అంతా వర్క్ చేయాల్సి వస్తుంది, డే అంతా. ఇంకోటి వాళ్ళ డిమాండ్స్, ఇది వండుదాం, ఇది వండాలి, ఇది కావాలి, మార్నింగ్ ఒక రకం టిఫిన్, మళ్ళీ అదైపోగానే లంచ్, లంచ్కి ఏదో ఒకటి వండితే కుదరదు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, అది కూడా మళ్ళీ డిమాండ్స్, ఎందుకంటే బయట జంక్ ఫుడ్ అవి ఏం దొరకట్లేదు, బయట తిన్నా ఇది వరకు అండి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాము, జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాము అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ పెట్టుకోవాలని కూడా భయపడుతున్నారు, డెలివరీ వల్లే చాలా మంది క్వారంటైన్ వస్తున్నారు కాబట్టి పెట్టాలనుకున్నా పెట్టట్లేదు. సో అదేంటంటే ఇంట్లోనే ప్రయోగం చేయడం, పోనీ వాళ్ళు వండుకున్న శంకరండ గిన్నె వేయడం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి పని మనుషులు రావడం లేదు. కొంచెం కలిగిన ఇళ్లలో పని మనుషులు పెట్టుకుందామన్నా పని మనుషులు రావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళు కూడా మాటకు మాట సమాధానం చెప్పేసే పరిస్థితి వస్తుంది, రెస్ట్లెస్గా ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేస్తున్నారు. సో దానివల్ల మగవాళ్ళకి జనరల్గానే ఓపిక తక్కువ, వాళ్ళు వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్లో వైఫ్ సమాధానం చెప్తుందనేసరికి వాళ్ళకి ఇంకా వచ్చేస్తుంది. సో దాని వరకు చేయి చేసుకోవడం, అసలు అమ్మ కొడుకులు వాళ్ళు అలా కొట్టుకోవడం, ఒక భర్తే భార్యని హింసిస్తున్నాడని కాదు, తల్లి కూతురు గొడవ పట్టుకొని పడుతుంది కూడా ఉంది. ఏదైనా చూడండి అతి సర్వత్రా వర్జయత్ అని మన వాళ్ళు అన్నారు, ఎందుకంటే ఏదైనా అతి మంచిది కాదు. టూ మచ్ ఇస్ టూ వర్స్ టూ అంతే. ఇప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఒక 1 వీక్ 15 డేస్ బాగానే ఉన్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవన్నీ పెట్టేస్తే ప్రతి మనిషిలో నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది ఉంటుంది. ఈ లాక్డౌన్ పొడిగించడం వల్ల సమయం ఎక్కువ ఉండడం వల్ల ఒకరిని అర్థం చేసుకోవడం కాకుండా రివర్స్లో వెళ్తుంది.